వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి మారెప్ప నిప్పులు చెరిగారు. జగన్ కు కనీసం పెద్దలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదన్నారు. ఆయన ధన మదంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ పై అభిమానంతో పార్టీలో చేరితే తనని ఘోరంగా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వయసులో చిన్నోడు, చదువులో చిన్నోడు, రాజకీయంలో అనుభవం లేదు, మరి ఆయన డబ్బు ఉండొచ్చు, మరి ఈ రోజు అన్నిటికంటే భయంకరమైన లౌకికం లేని వ్యక్తి ఎవర్ని ఎలా మాట్లాడదు వాళ్ళ ఆయనన్న శివనవ్వుతో పలకరించి మరి పని చేయకపోయినా కూడా శివనవ్వుతో ఒక చెవులో పువ్వు పెట్టి పంపించేవాడు. కానీ ఈయన చెవులో సీజం మోసి పంపిస్తున్నాడు అంటే చెవులు ఎన్ని పడకూడదని. ఇంకా ఇది నా ద్వారా పరంపరగా వస్తున్న కొండా సురేఖ పాపము, ఆ పాప బీసీ పద్మశాలి భర్త కొండ కాపు, వాళ్ళ సర్వనాశనం వందలాది కోట్లు పోగొట్టుకున్నారు. సబ్బ మరి అయితే ఆయన నా తండ్రి మాదిరి తండ్రి తర్వాత ఆయన నీవు కాంగ్రెస్లో ఉంటే మిక్సీ ప్యాడ్ మంత్రి ఇస్తారు, నువ్వు బయటకు వస్తే మనీ లాండరింగ్లు ఇరుక్కొని నువ్వు జైలు పోక తప్పదు అని సూచనలు ఇస్తే ఆయన చెప్పిన మాటలు మాట్లాడితే ఆయన తీసి